మనస్సు శ్వాస రెండు కూడా యోగ సమాధిలో లీనమవుతాయి. ఆ లీనము కావటాన్ని బ్రాహ్మీ అనుభవాన్ని పొందటము అనేటువంటిది మనకి ఒక స్వరాజ్యాశ్రమంలో బాహాటముగా ఆ విషయాన్ని స్వామి గారు స్పష్టంగా చెప్పడం జరుగుతుంది. భగవద్గీతలో మాత్రం మనస్సు శ్వాస రెండు ఆగటాన్ని యోగ సమాధి అని చెప్పని చెబుతుంది. ముందే గీతలో చెబుతుంది మా అమ్మగారు. ఇప్పుడు మీరు చెప్పిన విషయం శాస్త్రపరమై ఉండాలి కదా, సశాస్త్రీయమై ఉండాలి కదా. కేవలం అది లక్ష్మణార్యులు మాత్రమే ఆ విధముగా చెప్పారా, లేక శాస్త్రం కూడా ఆ విషయాన్ని అంగీకరించింది అన్నటువంటి కోణంలో యోగం అనే మాట వాడబడుతుంది. ఆ పాయింట్ ఏంటంటే ధ్యానములో ఉన్నప్పుడు మనస్సు అనే వస్తువు నిశ్చలమయ్యే కొద్దీ శ్వాస కూడా నిలిచిపోతుంది. మనస్సు శ్వాస రెండు ఆగిన తర్వాత ఉన్నటువంటి దానిని యోగ సమాధిగా చెప్పబడుతుంది అనేటువంటి విషయం స్వరాజ్య. కనుక శాస్త్రంలో అనగా భగవద్గీతల స్మృతి గ్రంథం, భగవద్గీత స్మృతి గ్రంథం, స్మృతి గ్రంథంలో ఎక్కడైనా ఉన్నదా అనేటువంటి అంశముగా రాజేశ్వరి ప్రశ్న. మనస్సు శ్వాస రెండు కూడా ఆగటమే యోగ సమాధి అనేటువంటి మాట ఎక్కడన్నా ఉన్నదా అని చెప్పి. అవును, ఆ మాట చెప్పినా కూడా అది స్మృతి గ్రంథమే, శృతి గ్రంథం కాదు. శృతి అంటే వేదములో ఉండాలి ఆ భాగం, అది మంత్రభాగం. అది శృతి అంటే మంత్రభాగం. భగవద్గీత శ్లోకం, మంత్రభాగం అని చెప్పి అనరు, శ్లోకం. కాబట్టి ఆమెకి ఆమె ఒకే మాట కూడా ఉన్నది, నాకు నేరుగా ఆ పాయింట్ రావాలి. నువ్వు ఎక్కడెక్కడికో పోయి ఆకు తుంచి ఇది అనుకో అని చెప్పినంటే ఆ కుదురు ఒప్పుకోట్లా. నేరుగా ఉందా ఆ మాట లేదా అన్నటువంటి అంశము ఉత్తర గీతలో అయితే ఉన్నది. ముఖనాశిక యోరు మధ్యే వాయు సంచరితే సదా ఆకాశః పిబతి ప్రాణం సజీవః కేన జీవతి. ముఖనాశిక యోహ మధ్యే, ముఖం అంటే నోరు, నాశిక అంటే ముక్కు, సదా సంచరతే వాయు, ఈ వాయువు హంస సదా సంచరతే ఎల్ల వేళలా సంచారం చేస్తూ ఉన్నది. సదా సంచరతే ఎట్లా సదా సంచరత అని చెప్పానంటే జాగ్రత్త అవస్థలో ఉన్నప్పుడు మాట్లాడుతూ ఉన్నప్పుడు శబ్ద బ్రహ్మముగా ఉంటుంది, మాట్లాడకపోతే సబల బ్రహ్మ శ్వాసగా ఉంటుంది. శ్వాస లేకుండా ఏ కాలం లేదు కదా మనకి. నిద్రపోతూ ఉన్నా, జాగ్రత్త అవస్థలో ఉన్నా, స్వప్నావస్థలో ఉన్నా, సుషుప్తి అవస్థలో ఉన్నా శ్వాస మాత్రం ఉండాల్సింది సదాకాలం అన్నమాట. ఒకవేళ ఇంద్రియాలంటే ఒక కాలంలో ఉండకపోవచ్చు, మనస్సు అంటే ఒక కాలంలో ఉండకపోవచ్చు, దేహ వ్యవహారం అంటే ఒక కాలంలో ఉండకపోవచ్చు, శ్వాస మాత్రం అన్ని కాలముల యందు, జాగ్రత్త కాలములో, స్వప్న కాలములో, సుషుప్తి కాలములో, మూడు కాలములలో కూడా శ్వాస సంచారం ఉందన్నమాట. సదా సంచరతి ఎల్ల వేళలా సంచరించేటువంటి యొక్క ఈ శ్వాస ఆకాశః పిబతి ప్రాణం. ఆకాశః ఆకాశము అనగా సుషుమ్నా దేశం, చిదాకాశం. ఆ చిదాకాశములో సుషుమ్నా ద్వారములో విలీనమైతే ఆకాశ పిబతి తాగివేస్తే, అనగా ధ్యానములో సుషుమ్నాలో శ్వాస లయమైతే సజీవ కేన జీవతి, అట్టి ఆ జీవుడు కేన ఎక్కడున్నాడు ఇంకా, అంటే జీవత్వం అంతరించిపోయి ఉంటుంది అన్నాడు. ఆకాశముగు సుషుమ్నాలో చిదాకాశములో ఈ ప్రాణవాయువు గనక లయమైపోతే జీవుడు లేడు, స జీవ కేన జీవ, ఎక్కడ ఇంకా జీవుడు లేడు అని చెప్పిన అన్నాడు. అదేనమ్మా అని చెప్పి నేను చెప్పింది కూడా, నువ్వు ఎక్కడికి పోతావు, నేను చెప్పింది అదే. మనం ఏ పాయింట్ స్వామి గారు చెప్పారో, ఏ పాయింట్ మనం చెప్పుకుంటూ ఉన్నామో, ఏది మనం వింటూ ఉన్నామో, ఇనేటువంటి యొక్క ఈ అంశము శాస్త్రం కూడా దానిని ప్రతిపాదించిందా అన్నది అంశం. దానికి సూటిగా నువ్వు ఏం చేశావు, భగవద్గీతలో ఉందని ప్రశ్న వేశావు. ఉందా, నేను అదే వస్తున్నాగా నీకు, భగవద్గీతలో కాకుండా వీటిల్లో కూడా ఉన్నాయని చెప్పని చెబుతున్నా నీకు. దాని మీద ఆ విషయంలో పోవడానికి ముందుగా నీకు ఈ విషయం ఉత్తర గీతలో కూడా చెప్పబడింది అని చెప్పి నన్ను అనుకుంటు. హంస శ్వాస గురించి చెప్పటం అనే అంశం ఒకటే, అడిగింది ఏమిటంటే మనస్సు శ్వాస రెండు కూడా లయమై ఉన్నటువంటి యొక్క విధానం అనుభవం అనేది మనం చెప్తూ ఉన్నాము, మనం చెబుతూ ఉన్నాము. ఆ అంశము శాస్త్రీయంగా దాంట్లో ఉందా, శాస్త్రం అంగీకరించిందన్నది ఆ అంశం. అట్లా ఈ మనస్సు శ్వాస రెండు కూడా యోగ సమాధిలో లయం కావటం, దానినే యోగ సమాధి అనబడటం అనేటువంటిది
భగవద్గీతలో కూడా ఆయన చెప్పటం జరిగింది. ఉత్తరగీత విషయం చెప్పుకొచ్చా, ఆ పిబతి ప్రాణం, ప్రాణవాయువు తాగివేస్తే జీవుడు లేడు, అనగా ప్రాణవాయువు లయమైతే జీవత్వం అంతరిస్తుంది అన్నది. పుటద్వయ వినిర్ముక్త వాయు ఎత్ర విలీయతే తత్ర సమస్తం మనఃకృత్వ తం ధ్యాయేత్ పార్థ ఈశ్వరం. మరొక అంశం, పుటద్వయ, పుటద్వయ నాసా పుటద్వయం రెండు ఉన్నాయి, ద్వయ రెండు అన్నమాట. ఈ నాసా పుటద్వయము నుండి పుట్టి వచ్చేటువంటి ఏ శ్వాస అయితే ఉన్నదో, ఆ బయట లోపల నుంచి పుట్టి బయటకు వచ్చేటువంటి యొక్క ఆ శ్వాస తిరిగి మరల వాయు ఎత్ర విలీయతే ఎక్కడైతే ఈ వాయువు తిరిగి మన లయమవుతున్నదో తత్ర సమస్తం మనఃకృత్వ, ఆ వాయువు లయమయ్యేటువంటి యొక్క స్థలములో మనసును పెట్టగలిగితే తం పార్థ ఈశ్వరం, అది ఈశ్వర ఈశ్వర ధ్యానము అన్నారు. వాయువు ఎత్ర విలీయతే, విలీయతే ఎక్కడైతే వాయువు లయమవుతున్నదో ఆ లయమయ్యేటువంటి స్థలములో తత్ర సమస్తం మనఃకృత్వ, అలయమయ్యే స్థలములో మనసును పెట్టగలిగితే తం పార్థ ఈశ్వరం, దానిని ఈశ్వర స్థలము అంట అన్నారు. అంటే జీవత్వం తొలగిపోయి ఈశ్వరత్వము వస్తుంది. ఈశ్వరత్వాన్ని పొందితే బ్రహ్మత్వము అవలీలగా అవలంబించవచ్చు. జీవత్వం దాటడం ఇబ్బంది కానీ ఈశ్వరత్వం దాటడం ఇబ్బంది కాదు. అనగా జీవత్వం అంటే అవిద్యా సంబంధమై ఉంటుంది కాబట్టి జీవత్వం దాటడం ఇబ్బంది, శుద్ధ సాత్వికమై ఉంటుంది కాబట్టి మాయ దాన్ని దాటడం పెద్ద సమస్య కాదు, అక్కడే ఉంటుంది అన్నమాట. అందుచేత వాయువు ఎత్ర విలీయతే, వాయువు లయమవుతుంది అనేటువంటి యొక్క అంశం ఉత్తర గీత నీకు చక్కగా చెప్పుకొచ్చింది అన్నమాట. స్వామి ఉత్తర గీత సరే చెప్పారు, నా పాయింట్ భగవద్గీత కదా, దాంట్లో ఆడున్నది చెప్పి నాన్నగారి ప్రశ్న లోపల, లోపలికి పోయినప్పుడు వాయువు ఎక్కడ లయమవుతుంది అన్నటువంటి అంశాలకి చాలామంది చాలా రకాలుగా చెప్పడం జరిగింది. కొంతమంది హృదయం లోపల లయమవుతుంది, మరికొందరు నాభి స్థలంలో పోయి ఎక్కడ ఆగుతుంది, మరికొందరు గుధ స్థానంలో మూలాధారంలో పోయి ఆగుతుంది అనే అంశాల మీద చెప్పడం జరుగుతూ ఉన్నది. కానీ మనం చూసేటువంటి యొక్క వాయుస్వరూపములన్నీ కూడా స్థూలాంశములు, స్థూలాంశములు, వాయువు యొక్క స్థూలం అంటే అర్థమైందా, ఎలాబొరేట్ అయి విస్తృత స్థాయిలో బహుళత్వమును పొంది ఉన్నటువంటి వాయువులను చూస్తూ ఉన్నాం మనం. అయితే అన్నింటికీ మూలమై ఉన్నటువంటి మన దేహములో 92 నాడులు ఎన్నో ఉన్నాయి, 72,000 నాడులు ఉన్నాయి. నాడీ మండలములలో సంచరించేటువంటి యొక్క వాయువులకు శతనాడులు మూలం అన్నాడు, శతనాడులకు ఇడా పింగల నాడులు మూలం అన్నాడు, ఇడా పింగలలకు సుషుమ్న అనేది మూలం అన్నాడు. మనం కాశీ పోతాం, మునకేస్తాం, పైనుంచి చూస్తే గంగ వస్తూ ఉంటుంది. ఎక్కడ పుట్టిందబ్బా అనుకున్నాం, గట్టెమ్మటే బయలుదేరాం, నడుచుకుంటూ పోయాం. ఇది ఆ కృషికేశం, అది హరిద్వారం వచ్చింది, పోగా ఎక్కడ అని చెప్పి చూసాం, ఇంకా పైకి పోయాం, ఋషికేశి వచ్చింది, ఇంకా కొంచెం పైకి పోయాం, ఉత్తర కాశీ వచ్చింది, ఇంకా నడుచుకుంటూ ఓపిక పెట్టి పోయాం, బాగా గంగోత్రి వచ్చింది అనుకుందాం, ఇంకా పోయావనుకో, ఇంకా పోయావనుకో, ఇంకా పోతే అక్కడైనా పుట్టింది. ఇంకా పోవాలమ్మా, నువ్వు రా, నువ్వు వస్తావు రా, తగ్గుతావు. అందువల్ల నువ్వు మూలానికి పోతే దాని యొక్క ఉనికి చాలా సూక్ష్మంగా ఉంటుంది. నువ్వు మూలానికి పోతే ఎక్కడో మనం చూస్తుంది బహుళమై వ్యాపకమై విస్తారమై ఉన్న భాగాలు చూస్తున్నామే కానీ దాని యొక్క మూలం ఎక్కడనేటువంటి విషయంగా చూసినట్లయితే మనం అక్కడ దాకా పోలేము అని చెప్పిన అర్థం, పోలేం. అయితే ఎవరో పోతారు, ఆ శక్తి గలవాడు, నీకు ఆ శక్తి లేకపోవచ్చు, నీకు ఆ శక్తి లేదు, నువ్వు పోలేకపోయావు. శక్తి గలవాడు, సామర్థ్యం గలవాడు, యోగ శక్తి కావచ్చు, జ్ఞానశక్తి కావచ్చు, దైవీ శక్తి కావచ్చు, మానవ శక్తితో పోలేకపోవచ్చు. దైవీ శక్తి ఉన్నవాడైతే, మహిమాంస ఈశ్వర శక్తి ఉన్నటువంటి వాడైతే పోతాడుగా. కాబట్టి నువ్వు పోలేని తనం, అసమర్థత నీలో ఉంది అంతవరకు, అదందరికీ ఆపాదించే అవకాశం లేదు. నా వరకు నేను పోలేనయ్యా అని చెప్పాను అంతవరకే, ఎవరో పోకపోవడం అని చెప్పినట్టు ఏమి ఉండదు. అందువల్ల మనం చూస్తున్నంతా కూడా బహుళమై వ్యాపకమై విస్తారమై ఉన్న భాగాన్ని చూస్తున్నామే కానీ దాని యొక్క మూలం దాకా పోయిందంటూ లేదు.
అట్లనే మన దేహంలో సంచరించేటువంటి యొక్క వాయువులు కూడా ధ్యానం కావచ్చు, ఉదానం కావచ్చు, సమానం కావచ్చు, ప్రాణం కావచ్చు, అపానం కావచ్చు, నాగ, కోరమ, కురకర, దేవదత్త, ధనంజీవి ఉపాయ వాయువులు కావచ్చు. ఇవన్నీ కూడా బహుళమై స్థూలమై ఉన్నటువంటి సంచారాన్ని చూస్తున్నామే కానీ వాటికి మూలమై ఉన్నటువంటి యొక్క సూక్ష్మాంశం ఉన్నదే అది చూడాలని చెప్పినట్లయితే దానికి యొక్క యోగ శక్తి అనేటువంటిది ఉండాలి. వానికి యోగ శక్తి ఉన్నటువంటి వాడే ఎక్కడ దాని యొక్క పుట్టుక అంశం మూలం అనేటువంటి అంశం అతను చూస్తాడు. అందువల్ల శ్వాస లోనకపోతుంది కదా, బయటికి వస్తుంది కదా, ఇవన్నీ కూడా స్థూలాంశములే. స్థూలాంశముల కాడ మాట్లాడుతూ ఉన్నాం అంతవరకే. కాబట్టి ఆ యొక్క శ్వాస యొక్క మూల భాగం ఎక్కడ అనేటువంటి యొక్క అంశముగా పోయినప్పుడు ఎవరైతే మనస్సుని ధ్యానములో ప్రవేశింపజేసి నిశ్చలం చేస్తారో ఆ నిశ్చలత్వంలో ఎంతెంత అంతర్ముఖులే ఈ కర్మేంద్రియములు, జ్ఞానేంద్రియములు, అంతరేంద్రియములు దాటి ఒక తన్మయ భావాన్ని పొంది ఒక స్థితికి వెళ్ళినప్పుడు ఆ స్థితిలో తెలియస్తుంది ఆ శ్వాస యొక్క ఉనికి. అంత లెక్క మీద పోయి మనం మాట్లాడటం వల్ల మనం మన స్థాయిల్లో ఉండి మన ఉనికిలో ఉండి మన అనుభవంలో మన ఉండి మాట్లాడుతున్నామే కానీ ఆ స్థాయిలో మనం పోయిందిలో మాట్లాడుతుందో లేదు. ఆయన చెప్పింది ఆ స్థాయిలోనే చెబుతున్నాడు. వాయు ఎత్ర విలీయతే అన్నటువంటి మాట ఉన్నదే. ఏ కృష్ణుడైతే యోగ సమాధిని ఆయన పొందగలిగాడో ఆయన పొందిన అనుభవం నుంచి ఆయన చెప్పు వస్తున్నాడు. నువ్వు అక్కడికి పోగలిగితే నీకు అర్థమవుతుందని చెప్పి అంటాడు ఆ విషయాన్ని. ఆయన చెప్పేది అక్కడ అనుభవాన్ని పొంది చెబుతూ ఉన్నప్పుడు మనం వినేవాళ్ళం ఇక్కడే ఉండి కనుక చూసినట్లయితే మనకు ఆ విషయం అవగాహన వచ్చే అవకాశం లేదు, రాదు. వాళ్ళు ఏ అనుభవమును పొంది ఆ యొక్క అనుభవంతో అంశాన్ని బోధిస్తూ ఉన్నారో అట్టి అనుభవాన్ని మనం కూడా ప్రయత్నం పొందగలిగితే అప్పుడు తెలుస్తుంది అన్నమాట. కాబట్టి వాయు ఎత్ర విలీయతే, వాయువు ఎక్కడ అది విలీనమవుతుందో, అది పుట్టే స్థలం ఎక్కడో, విలీనమయ్యే స్థలం ఎక్కడో అనేటువంటి దాన్ని చూడాలని చెప్పినట్లయితే యోగములో చాలా మనం ప్రయాణం చేయాల్సి ఉంటుంది. యోగములో మనం చాలా ప్రయాణం చేయాల్సి ఉన్నది. ఏం చెప్పాను ఇప్పుడు, యోగములో మనం చాలా ప్రయాణం చేయాల్సి ఉన్నది. వాయు ఎత్ర విలీయతే అన్నటువంటి ఏ యొక్క వ్యక్తి ఆ మాట మాట్లాడాడో ఆ మాట యొక్క అర్థాన్ని మనం అనుభూతిగా తెచ్చుకోవాలంటే మనం కూడా ప్రయాణం చేయాల్సి ఉన్నది అని చెప్పి అంటున్నాను. మనం ఆ మాట మన చెవిదాకా వచ్చింది అంతవరకే. ప్రయాణం చేసిన వాడు ఆ అనుభవాన్ని శబ్దం రూపముగా మనకు అందించాడు అంతవరకే, మనం ప్రయాణం చేసింది లేదు. మనం ప్రయాణం చేస్తే ఆయన చెప్పే మార్గంలో ప్రయాణం చేయగలిగితే వాయు ఎత్ర విలీయతే, ఎక్కడ వాయువు లయం అవుతుంది అనేటువంటి విషయం మనకి అప్పుడు అనుభూతి రూపకంగా వస్తుంది. కానీ మనం వాయువు అని చెప్పనగానే మనకున్నటువంటి యొక్క అనుభవంలో మనకు గోచరించేటువంటి యొక్క వాయువుల యొక్క అంశంలో మాత్రం మనం ఉండి ఈ తిరిగే వాయువు ఎక్కడనే అంశంగా ప్రశ్న వేసుకుంటే మనకు అది అనుభవానికి వచ్చే అవకాశం లేదు. అట్లా ప్రశ్న వేసుకుంటే చెప్పేటువంటి వాళ్ళు కూడా నాభిలో పుడుతుందని చెప్పని అంటాడు, గుండెల్లో పుడుతుందని చెప్పని అంటాడు, మూలాధారంలో పుడుతుందని చెప్పని అంటాడు. ఇవన్నీ కూడా స్థూలముతో చెప్పే మాటలే కానీ సూక్ష్మానికి పోయి చెప్పే మాట మాత్రం కాదు. అందుచేత మనసు అనేటువంటి యొక్క వస్తువుని సంకల్పాల నుండి వేరు చేసి నిశ్చలం చేయగా ఎంతెంత మనస్సు నిశ్చలమై అంతర్ముఖమవుతుందో అంతంత శ్వాస కూడా తగ్గి తగ్గి రెండూ కూడా లయమైపోతాయి. ఆ లయమైపోయి ఉన్నటువంటి యొక్క ఆ స్థితి ఎందు ఉండగలిగితే దానినే యోగ సమాధిగా చెప్పబడుతుంది. అదే బ్రాహ్మీ సంబంధ స్థితిగా చెప్పబడుతుంది, అదే మోక్షముగా చెప్పబడుతుంది అనేటువంటి యొక్క మాట శ్రీ స్వరాజ్యాశ్రంలో స్వామివారు చెప్పినటువంటి యొక్క అంశానికి ఇది ఎక్కడైనా గీతలో ఉన్నదా అన్న ప్రశ్న రాజేశ్వరి గారికి. రాజేశ్వరి వాచా.